ఈ వీడియోలో నిన్న అంటే ఏప్రిల్ ఎనిమిది శనివారం కొత్తగా స్టార్ట్ అయిన వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి పూర్తి వివరాలన్నవి ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే ట్రైన్ టైమింగ్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ ఇది ఎక్కడెక్కడ స్టాప్స్ ఉంటాయన్న విషయాలు అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పడానికి ట్రై చేస్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ రైల్ను సికింద్రాబాద్ స్టేషన్ నుంచి శనివారం ప్రారంభించారండి ఇది తిరుపతికి వెళ్తుంది ఈ ట్రైన్ అనేది నెల్గొండ గుంటూరు ఒంగోలు నెల్లూరు స్టేషన్లో ఆగుతుంది దీనికి రేట్స్ అనేవి ఎలా ఉంటుంది ఏంటనేది తాజాగా అయితే ఒక ప్రకటన చేశారు దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే రైలుకి మళ్ళీ తిరుపతి నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చే ట్రైన్కి కొంచెం టికెట్స్ రేట్లో అన్నది కొంచెం తేడా ఉంది ముందుగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ టికెట్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి పదహారు వందల ఎనభై రూపాయలు నెల్లూరుకి పన్నెండు వందల డెబ్బై రూపాయలు ఒంగోలుకి పదొందల డెబ్బై ఐదు రూపాయలు గుంటూరుకి ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలకి నల్గొండకి నాలుగు వందల డెబ్బై రూపాయలు ఉన్నాయి సికింద్రాబాద్ నుండి తిరుపతికి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధరలు అయితే మూడు వేల ఎనభై రూపాయలు సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకి అయితే రెండు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు సికింద్రాబాద్ నుంచి అయితే రెండు వేల నలభై ఐదు రూపాయలు గుంటూరుకైతే పదహారు వందల ఇరవై రూపాయలు నల్గొండకైతే తొమ్మిది వందల రూపాయలు ఇలా అయితే టికెట్ ధరలు అన్నవి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు వెల్లడించారు ఇప్పుడు వందే భారత్ ట్రైన్ యొక్క టైమింగ్స్ చూద్దామండి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ట్రైన్ నెంబర్ వచ్చేసరికి టూ జీరో సెవెన్ జీరో వన్ ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం ఆరు గంటలకి స్టార్ట్ అవుతుంది తిరుపతి వెళ్ళేసరికి మధ్యాహ్నం రెండున్నర అవుతుందండి అదే ట్రైను తిరుపతి నుండి సికింద్రాబాద్కి ట్రైన్ నెంబర్ వచ్చేసరికి టూ జీరో సెవెన్ జీరో టూ ఇది తిరుపతి రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకి స్టార్ట్ అయ్యి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్కి చేరుకుంటుంది ఈ ట్రైన్ అన్నది మంగళవారం తప్ప మిగిలిన అన్ని రోజులు కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్లో మొత్తం ఫుడ్ అంటే టిఫిను భోజనం అలాగే ఒక న్యూస్ పేపర్ కూడా మనకి ఇస్తారండి ఉదయం సాయంత్రం ట్రైన్లో అందించే ఫుడ్ని బట్టే మనకి ట్రైన్ టికెట్లో వ్యత్యాసం ఉంటుంది అంటే మీకు తిరుపతి నుంచి సికింద్రాబాద్కి పదహారు వందల ఇరవై ఐదు రూపాయలు ఏసీ చైర్ కార్ టికెట్ అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వచ్చేసరికి పదహారు వందల ఎనభై రూపాయలు అనమాట ఈ తేడా ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ వల్ల క్యాటరింగ్ వల్ల మనకి ఈ డిఫరెన్స్ అన్నది ఉంటుందండి అంతేకాని ట్రైన్ చేంజెస్ కానీ అలాంటిది ఏమి ఉండదు అయితే టికెట్ బుకింగ్ చేసుకునే టైంలోనే ప్రయాణికులు ఏదైతే ఆహార పదార్థం కావాలి ఏ ఫుడ్ కావాలి అన్నదైతే మనం ఎంచుకోవచ్చు అనమాట అంటే వెజ్ ఆ నాన్ వెజ్ అనేది కూడా మనం ఎంచుకోవచ్చు దాన్ని బట్టే మనకి ఛార్జీలు అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట నాకు తెలిసే వీడియో అనేది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే వీలైనంత వరకు అందరికీ షేర్ చేయడం చూడండి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్మెంట్ టు ఐడియాస్ అట్ హోమ్ పద్మ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ విల్ మీట్ యూ అనదర్ వీడియో బాయ్ టేక్ కేర్